పక్కలో బల్లెల్లా మారిన పాకిస్తాన్ అంతకంతకు రెచ్చిపోతోంది. సందు దొరికినప్పుడల్లా దొంగ దెబ్బతీస్తోంది. కుప్వారా ఉగ్రదాడిని మరచిపోకముందే ఎల్ఓసీ దగ్గర కాల్పులు జరపడమే కాకుండా ఇద్దరు భారత రేంజర్స్ ని అతి క్రూరంగా హత్య చేయడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది భారత్. ఓవైపు కాశ్మీర్లో వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. మరోవైపు సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కుక్కతోక వంకర బుద్ధి మార్చుకోవటం లేదు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద గ్రనేడ్లు నింపిన రాకెట్ను ప్రయోగించి ఇద్దరు భారత జవాన్ల ప్రాణాలు తీసింది పాకిస్తాన్. అంతటితో ఆగకుండా జవాన్ల మృతదేహాలు ముక్కలు చేసి తన కిరాతకత్వాన్ని బయటపెట్టుకుంది. ఈ ఘటనకు తాము తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని భారత ఆర్మీ ప్రకటిస్తాన్ ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటోంది. పైగా భారత జవాన్లంటే తమకెంతో గౌరవం అంటూ చెప్పుకొస్తోంది.